ఈ రోజు మన ప్రియతమ నాయకుడు కొలంగల్ ముద్దు బిటియా తెలంగాణ పులి బిటియా మన నాయకుడు పిసిసి అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుతున్నాను మిత్రులారా ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఈ ప్రాంత యువకులు ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత విద్యార్థులు నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్కులు పిక్కటిల్లేలా కొడంగల్ బిడ్డలు గాండ్రించబోతున్నారు అందుకే ఈ రోజు వేలాదిగా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో శ్రీమతి సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి అండతో పెద్దలు గురునాథ్ రెడ్డి గారి సహకారంతో నందారం వెంకటయ్య గారి కుటుంబం అండతో ఈ రోజు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వంలో నామినేషన్ వేయడానికి ఈ రోజు వేలాది మందితోని మనం తరలివెళ్తున్నాం ఇంతమంది నిండు హృదయంతో ఆశీర్వదించడానికి ముందుకొచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మీ ఆశీర్వాదమే నియమించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ ప్రతి పేదవాడి గుండెకు చేరుతూ కొడంగల్ బిడ్డను నేను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మని లక్షలాది మా కార్యకర్తలు నన్ను ఆశీర్వదించి పంపించిండ్రు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు మీ ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఊరు వాడ ఏకం చేసి ఈ రోజు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. మిత్రుల మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. కొడంగల్ ప్రజలందరూ, కొడంగల్ సమాజం అంతా కూర్చొని ఆలోచన చేయండి. 75 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో గురునాథ్ రెడ్డి గారు సజీవ సాక్ష్యం. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి అవకాశం ఈరోజు కొడంగల్ బిడ్డలకు, కొడంగల్ ప్రాంతానికి వచ్చింది. వారికి తెలుసు, వారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిరు. అది మరి చెన్నారెడ్డి కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఈనాటి చంద్రశేఖరరావు కావచ్చు, ఇంతమంది ముఖ్యమంత్రులను ఆయన కళ్ళ ముందు వచ్చిండ్రు, పోయిండ్రు. ఆయన అనుభవం అపారము. ఈ ప్రాంత ప్రజల కోసం వారు చేసిన సేవలు ఎనలేనివి. అయినా ఏ రోజు కూడా కొడంగల్కు ఇంత పెద్ద గౌరవం ఎప్పుడు దక్కలేదు. ఇవాళ నాకు ఇచ్చిన పదవి, నాకు ఇచ్చిన హోదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి, ఇది నాది కాదు, నా కోసం కాదు, ఇది మీది, మీ కోసం, మీదే.
ఇయాల కొడంగల్లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే, ఇయాల కొడంగల్లో ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రతి విద్యార్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీదే బాధ్యత. ఈ కొడంగల్ బిడ్డలే ఇయాల ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ ఎన్నికలు వచ్చాయి మిత్రులారా. మీరు చూసారు పెద్దల గురునాథ్ రెడ్డి గారు అనుకున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం కొడంగల్లో ఎమ్మెల్యే ఒక్కరే ఉంటే ఈ కొడంగల్కు కృష్ణా నది జలాలు వస్తాయి, ఈ కొడంగల్కు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వస్తది, ఈ కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజ్ వస్తుంది, దౌలతాబాద్ లో జూనియర్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ పీజీ కాలేజ్ వస్తుంది, కొడంగల్ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ప్రతి ఎకరాకు కృష్ణానది జలాలు వస్తాయని చెప్పి పెద్దలు అనుకున్నారు. పెద్దలు అనుకోవడమే కాదు, కేసీఆర్ కుటుంబం పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని నమ్మించారు. మీరు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించండి, ఈ కొడంగల్ను మేము భద్రత తీసుకుంటాం, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లాక ఈ కొడంగల్ను అభివృద్ధి చేస్తామని చౌరస్తా కొడంగల్లో అంబేద్కర్ సాక్షిగా చెప్పారు. వారు అనుకున్నారు 5 సార్లు నన్ను ఎమ్మెల్యేని గెలిపించారు, అన్ని సందర్భాలలో ఈ ప్రాంత ప్రజలు నాకు అండగా నిలబడ్డారు, నాకు పదవి లేకపోయినా నా కుటుంబానికి రాజకీయంగా నష్టం జరిగినా నా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, నా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, నా ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, మా యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంత రైతులకు కృష్ణానది జలాలు వస్తాయి, మా బీదు వారిన పొలాలు పచ్చని పంటలతో ఈ కొడంగల్ అభివృద్ధి చెందుతుందని వారు భావించారు. అందుకే అపారమైన అనుభవం ఉన్న గురునాథ్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మాటలు నమ్మి విశ్వసించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని ఊరు వాడని ఏకం చేసి 2018లో వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ 5 ఏళ్లలో బొమ్మరాజపేటకు జూనియర్ కాలేజ్ వచ్చిందా, దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ వచ్చిందా, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చిందా, ఇవాళ చిట్లపల్లి ప్రాంతంలో మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయా, ఈ రోజు పీజీ కాలేజ్ వచ్చిందా, ఈడ ఈ ప్రాంతంలో మనకు మహబూబ్ నగర్ చించోళి నేసుల హైవే పనులు పూర్తయినాయా, ఇవాళ బహు గ్రామాలలో ఉన్న బళ్ళు మూతబడ్డాయి, ఇవాళ హాస్పిటల్ నేను తెచ్చిందే, ఆనాడు ఈ రోడ్లు మనమేపించినవే, మరి 5 ఏళ్లలో కృష్ణానది జలాలు రాలేదు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాలేదు, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలేదు, ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు. మళ్ళీ ఆనాడు దత్తత పేరు మీద కృష్ణానది జలాలు తెస్తామని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చి మోసం చేసిన టీఆర్ఎస్ సన్నాసులు ఇవాళ ఎట్లకెళ్ళి ఓటు అడుగుతారని నేను అడుగుతున్నాను. 2 ఏళ్లలో కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అని చెప్పాను. ఇవాళ 5 ఏళ్ళైంది మళ్ళీ ఓట్లు వచ్చినాయి, కృష్ణానది ఎక్కడ పోయింది, పాలమూరు రంగారెడ్డి పథకం ఎండిపోయింది, ఆనాడు నేను తెచ్చిన నారాయణపేట కొడంగల్ పథకాన్ని కాల రాశిండ్రు కాలగర్భంలో కల్పేసిండ్రు. మిత్రులారా, ఈ కొడంగల్ నియోజకవర్గంలో మా గుళ్ళకూరు మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు, మీ సొమ్ము, మీ కష్టపడ్డ సొమ్ము, మీ రక్తాన్ని చెమటగా మార్చి 40,000 రూపాయలు డీడీలు కట్టిండ్రు మా గుళ్ళకూరు మా సోదరు, మీ పైసలు కట్టించుకుండ్రు, మీకు గొర్రెలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా, ఇచ్చిరా, మరి ఇవాళ సిరిసిల్ల సిద్దిపేటలో గజ్వేల్లో మీరు ఇచ్చుకుంటారు, మా కొడంగల్లో ఎందుకు ఇయ్యారని నేను అడగదలుచుకున్నా మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నిలదీయదలుచుకున్నారు. మేమేం పాపం చేసినాం, మేమేం అన్యాయం చేసినాం, మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తామే, మిమ్మల్ని రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తామే, 2009లో కరీంనగర్ జిల్లా ప్రజల్ని ఇట్లనే మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మి మోసం చేస్తే వాళ్ళు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరుకు వస్తే మా కొడంగల్లు ప్రజలు నిన్ను భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు, నిన్ను ఎంపీగా గెలిపించారు. ఇవాళ 2009లో ఈ కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ ఎంపీ అయిండు, ఎంపీ అయినందుకే ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా సాధించిన అని చెప్తున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆయల్లో నీకు దిక్కు లేనప్పుడు, ఆయల్లో నిన్ను ఎవడు నమ్మనప్పుడు, ఆయల్లో నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు
మేము కడుపులో పెట్టుకొని చూసుకొని నిన్ను కాపాడుకుంటే ఇయాల ముఖ్యమంత్రి పదేళ్ళు అయింది నువ్వెందుకు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని నేను అడుగుతున్నా. నిజంగానే నువ్వు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే నేను సూటిగా సవాలు విసిరినా. కేసీఆర్ ఆడగాదు ఈడగాదు ఏమో కాదు రా కొడంగల్లో తేల్చుకుందాము. దత్తత కాదు ధైర్యం ఉంటే నువ్వే రా అంబేద్కర్ చౌరస్తాలో తేల్చుకుందామని నేను సవాలు విసిరినా. నిజంగానే కృష్ణానది జలాలు తెచ్చునుంటే మా గొల్ల కుర్మ సోదరులకు మీరు గొర్రెలు ఇచ్చుంటే ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు కట్టించుంటే కోస్గిలో మీరు మహిళా ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ తెచ్చుంటే మా పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఉంటే నీకు ధైర్యం ఉండే నువ్వు కొడంగల్లో పోటీ చేసేటోడు. కానీ వేవి చేయలే నువ్వు కాబట్టి ఇవాళ కొడంగల్కు నువ్వు రాలే. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. గ్రామాలల్లో గ్రూపులు ఉండొచ్చు గుంపులు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు పట్టింపులు ఉండొచ్చు కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎట్లయితే పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము. గ్రామాలల్లో అందరూ ఏకం కావాలి ఒక్క మాట మీదకి రావాలి. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతోని ఈ ప్రాంత యువకులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికల పోరాటం. ఈ పోరాటం ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలరాతలు మారుస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో పేదల పిల్లలకు చదువులు ఇంటికి వస్తాయి. ఆ చదువులతోనే మీ ఇళ్లలో ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో ఏం పండుతాయా అంటే వానకాలం ఒక పూట కందులు వేసుకుంటాం. ఆ కందులు కొనుక్కున్నటోడు లేడు గిట్టుబాటు ధర ఇచ్చేటోడు లేడు అని కల్తీ కళ్ళు తాగి పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మన జీవితాలను మన భవిష్యత్తును మన భవిష్యత్ తరాల పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం దేశ ముఖ చిత్రంలోనే భారతదేశ చిత్రపటంలో కొడంగల్కు ఒక ప్రత్యేక స్థానాన్ని తెస్తాయి. ఎక్కడుందిరా కొడంగల్ అంటే ఒకప్పుడు కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో నిలబడి కొట్లాడిన ఒకప్పుడు కొడంగల్ సమస్యల మీద శాసనసభలో నిలబడి ప్రశ్నించిన మీ ఆశీర్వాదంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ప్రశ్నించే గొంతుగా కొడంగల్ ప్రాంత సమస్యల మీద కొట్లాడినా. ఈ ఐదేళ్లలో ఎప్పుడన్నా ఓట్లు ఎంచుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీల అధ్యక్ష అన్నాడా సోదరులారా అన్నాడా? కొడంగల్ సమస్యలు మాట్లాడిండా? కొడంగల్కు ఏమన్నా నిధులు కావాలని అడిగిండా? కొడంగల్కు నీళ్లు కావాలని అడిగిండా? కొడంగల్కు బడి కావాలని అడిగిండా? కొడంగల్కు గుడి కావాలని అడిగిండా? కొడంగల్కు ఫ్యాక్టరీలు కావాలని అడిగిండా? కొడంగల్కు నిధులు కావాలని అడిగిండా? మరి ఏమడగని సన్నాసి ఇవాళ ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. నా మిత్రులకు నా సోదరులకు ఇన్నాళ్ళు నా ఎంబడి ఉన్న వాళ్లకు 50 ఏళ్ల నుంచి పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న ఒకటే మాట ఇవాళ గ్రూపులు గుంపులు కాదు కొడంగల్ అంతా ఏకం కావాలి. కొడంగల్ ప్రజలందరూ ఏకమై ఆలోచన చేయాలి. కొడంగల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. మా ప్రాంత అభివృద్ధి కోసం మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు మా బిడ్డను పిసిసి అధ్యక్షుని చేసిండు. మా బిడ్డనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశం మా బిడ్డకి ఇచ్చినప్పుడు మేమందరం ఏకమై మా బిడ్డకి అండగా నిలబడతాం, మేము గెలిపిస్తామని చెప్పి మీరందరూ ఏకగ్రీవ తీర్మానాలు చెయ్యాలి. ఎందుకంటే చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకే మిత్రులారా మీరు చూసారు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతోని 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించి దేశంలోనే అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్రంలో. ఆయన శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ రోజు ఒక్క రోజు పోయి నామినేషన్ వేశాడు. ఎంత ఇచ్చిందో తెలుసా మెజారిటీ ఆ నియోజకవర్గ ప్రజలు మిత్రులారా? 1,23,000. ఎంత మిత్రుడు చెప్తున్నాడు? 1,23,000 మెజారిటీ డికే శివకుమార్కి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండు. మరి నేను అడుగుతున్న చేతులు ఎత్తి దండం పెట్టి కర్ణాటకల కంటే కర్ణాటక ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు కంటే మనం ఇంకా అద్భుతమైన తీర్పు, ప్రపంచం చర్చించుకునే తీర్పు ఈ కొడంగల్ ప్రజల నుంచి, ఈ కొడంగల్ బిడ్డల నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నా. మీరు నా సోదరులు, మీరు నా అన్నలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు మా అక్కలు, మీరు మా చెల్లెళ్ళు. మీ నుంచి మీ బిడ్డగా నేను ఆశీర్వాదం అడుగుతున్నా. కర్ణాటకలో డికే శివకుమార్కి ఇచ్చిన మెజార్టీ కంటే మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే ఎక్కువ మెజార్టీతోని ఇవాళ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇవాళ కొడంగల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 ఏళ్ళు తిరిగే లోపల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 100,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాం. 2 ఏళ్ల లోపల వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ను నేను పూర్తి చేయిస్తా. 7 ఏళ్ళు తిరిగే లోపల దౌలతాబాద్, అదేవిధంగా బొమ్మరాజపేట జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తా. 2 ఏళ్ళు తిరిగే లోపల ఈ కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మొదలు పెట్టించి ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. 7 ఏళ్ళు తిరిగే లోపల మహబూబ్నగర్ చించోలి జాతీయ రహదారి పూర్తి చేపిస్తా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తండాలు ఉన్నాయో, గూడాలు ఉన్నాయో, ప్రతి తండాలలో సింగిల్ టీచర్ బళ్ళను ధరిపించి మా లంబాడి సోదరుల పిల్లల చదువులకు నేను సహకరిస్తా. ఇవాళ మన ప్రాంతానికి కొడంగల్కు కోస్గికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయికి పెంచి ఇంజనీరింగ్ చదువులు ఇక్కడనే చదివిపిస్తా. ఆడపిల్లలు హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే కష్టమవుతుంది. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన జూనియర్ కాలేజీలు కాదు డిగ్రీ కాలేజీలు తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ బిఎస్సి నర్సింగ్ కాలేజీ తెరిపించి నర్సు ట్రైనింగ్లు ఆడపిల్లలకి ఇప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ కాదు తిరుపతి పోయినా, యాదగిరిగుట్ట పోయినా, ఏడికి పోయినా, ఏ ఊరు మీద అంటే కొడంగల్ అంటే రండి కూర్చోండి అని మీకు గౌరవం ఉండేది. ఆ ఇలా ఇవాళ ఉందా? ఉందా? ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పుతోటి హైదరాబాద్ తిరుపతి యాదగిరిగుట్టనో కాదు ఢిల్లీ పోయినా ఢిల్లీలో కూడా మేము కొడంగల్ అంటే మిమ్మల్ని కూర్చేసి కూర్చోబెట్టేటట్టు, మీ గౌరవం నిలబడేటట్టు, ఏడికి పోయినా మీరు కొడంగల్ బిడ్డలు, మీరు అండగా నిలబడ్డారు, కష్టపడేటువంటి కొట్లాడేటువంటి మీరు భుజాల మీద మోసిండ్రు, రాండి బిడ్డ మీరు కూర్చోండి అని మీకు పనిచేసి పెట్టేటట్టు నేను కృషి చేస్తా అని చెప్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ నేను రాష్ట్రం అంతా తిరగాలి, 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఎప్పుడు సమయం వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఇక్కడికి వస్తుంటా పోతుంటా. మీకు అండగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మా సోదరుడు తిప్పతి రెడ్డి ఉంటాడు, నందారం ప్రశాంత్ ఉంటాడు, ముద్దప్ప ఉంటాడు, జగ్గప్ప ఉంటాడు, మిత్రుడు ప్రశాంత్ ఉంటాడు. ప్రతి దగ్గర మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని అండగా నిలబడ్డ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఆదరించి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది. ఇవాళ ఈ సందర్భంలో రాష్ట్రమంతా తిరిగే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. ఆ బాధ్యత నెరవేర్చడానికి రాష్ట్ర నలుమూలల పర్యటించడానికి వెళ్తున్నా. మీరందరూ పెద్ద మనసుతోని నన్ను ఆశీర్వదించి అండగా నిలబడండి. ఇవాళ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహించే అవకాశం సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చారు. మీరు అండగా నిలబడండి, మీరు ఆశీర్వదించండి అని చెప్పి మీకందరికి చేతులెత్తి దండం పెట్టి మీ దగ్గర మీరందరూ మనమందరం కలిసి అంబేద్కర్ చౌరస్తకు పోయి అక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పించి
అక్కడి నుంచి పోయి నామినేషన్ ఇద్దాం, అందరు కూడా ముందుకు కదలండి, అందరూ కదలండి. బాయ్ బాయ్నో అమర ప్రశాంత్ బోలే బాయ్ దోమినటి ఉర్దూ మే బోలో, క్యా బోలూ బాయ్ ఉర్దూ మే, కేసీఆర్ ధోకా కే బారే మే బోలూ, మైనారిటీ జో ధోకా దియా ఉస్కే బారే మే బోలూ. ఆజ్ హిందూ ముసల్మాన్ సిక్ సబ్ లోగ్ క్రిస్టియన్ సబ్ లోగ్ ఆశీర్వాద్ యే ఘర్ పే ఆకే, క్యూంకి आगे चुनाव लड़ने के लिए जा रहे, रणनीति तय हो जा रहे. ये रणनीति में कांग्रेस पार्टी को जिताने के लिए सबका मदद चाहिए, सबका आशीर्वाद चाहिए. आपके मदद से, आपके आशीर्वाद से ये कोडंगल का नाम रोशन करूंगा. पूरा देश भर कहीं पर भी जाओ पहचानेंगे. अपने इज्जत बचाने के लिए मैं कोशिश करता हूँ. मित्रुलारा మనం ముందుకు కదలండి. ఏ ఒక్కరు కూడా ఎన్నుకుండొద్దు. మీరు ముందలుండి మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ గడ్డ మీద జెండాను ఎగరేసి ఈ గడ్డ కొడంగల్ అట కాంగ్రెస్ అట అని చెప్పి నిరూపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం సోదరులారా, అందరు జాగ్రత్తగా ర్యాలీలు నడవండి. వాన దేవుడు కూడా మన పార్టీలో చేరుతుంది. వాన దేవుడు కూడా చినుకులతో మనల్ని ఆశీర్వదించుడు. దేవుడు మన వైపు ఉన్నాడు, ధర్మం మన వైపు ఉంది, విజయం మన వైపు ఉంది. విజయం కోసం కథన రంగంలో కథన తొక్కండి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న సోదరులారా, శరీర గాని దడువలే.
ఈసారి ఎట్టి పరిస్థితి కొండ మల్లె దండ కొలను మహన్మంతన్న కొండ మల్లె దండ కొలను మహన్మంతన్న బుల్లాపూర్ ముద్దు బిడ్డ కొలను మహన్మంతన్న బుల్లాపూర్ ముద్దు బిడ్డ కొలను మహన్మంతన్న చూకొండ మల్లె దండ కొలను మహన్మంతన్న కుత్బుల్లాపూర్ ముద్దు బిడ్డ కొలను మహన్మంతన్న మంచికే అరరే మంచికే మంచికే మారు పేరయో కొలను మహన్మంతన్న మంచికే మారు పేరయో కొలను మహన్మంతన్న చూకొండ మల్లె దండ కొలను మహన్మంతన్న.